రైతు సోదరులందరికీ నమస్కారం. మనము ఈ వీడియో ద్వారా తైవాన్ జామను పండించడం ఎలా అన్న విషయాన్ని తెలుసుకుందాము. ముఖ్యంగా ఇటీవలి కాలంలో అత్యధిక లాభాలు కలిగినటువంటి పంట ఏదైనా ఉంది అంటే తైవాన్ జామ మాత్రమే. ఎందుకంటే ఇది అతి తక్కువ కాలంలో, అంటే కేవలము మనము జామ నాటిన నుండి 9 నెలల తర్వాత నుండి మనకు దిగుబడి ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. దాదాపుగా ఈ తైవాన్ జామ మనము మామూలుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకునొచ్చో మనం తైవాన్ జామ పంటను ఈజీగా ఇబ్బంది లేకుండా పండించగలము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటగా తైవాన్ జామ మనకు 2 రకాలుగా లభ్యమవుతుంది. ఒకటి వైట్ కలర్ లేదా పింక్ కలర్ తైవాన్ జామ ఉంటుంది. ఇందులో మొట్టమొదటిగా మనము ల్యాండ్ ప్రిపరేషన్ గురించి తెలుసుకోవాలి. ఈ ల్యాండ్ ప్రిపరేషన్ను మొదటగా మనము ల్యాండ్ భూమిని చదునుగా చేసి తర్వాత ప్లాంటింగ్కి ఉపయోగపడేటట్టుగా టిల్లేజ్ చేసిన తర్వాత, అంటే రోటోవేటర్ కొట్టుకుని తర్వాత ఈ ఇందులోపల ఒక తైవాన్ జామ ఒక ప్లాంట్ టు ప్లాంట్ మధ్య 3 మీటర్ల ప్లాంట్ టు ప్లాంట్ డిస్టెన్స్ ఉండాలి. అదేవిధంగా రోటు 2 మీటర్స్ డిఫరెన్స్ ఉంటే సరిపోతుంది. దీన్ని హై డెన్సిటీ ప్లాంటింగ్ అంటారు. హై డెన్సిటీ ప్లాంటింగ్ అంటే మనము ఒక తక్కువ భూమి లోపల ఎక్కువ పండ్ల మొక్కలను పెట్టడాన్ని హై డెన్సిటీ ప్లాంటింగ్ అంటారు. దీని ద్వారా మనకు రైతుకు అతి ఎక్కువ ఆదాయము అతి తక్కువ భూమిలో లభించడం జరుగుతుంది. కాబట్టి ఈ మనము ఈ విధంగా నాటుకున్నట్టయితే మనం ఎకరానికి 660 మొక్కలు మనకు అవసరం పడుతుంటాయి ఈ హై డెన్సిటీ ప్లాంటింగ్ ద్వారా. కాబట్టి రైతు సోదరులు ఈ హై డెన్సిటీ ప్లాంటింగ్ని మనము వాడుకోవాలి. ఎందుకంటే దాని ద్వారా ఈ మొక్కలు కూడా ఎక్కువ ఎత్తుకు పెరగకుండా, అంటే మనకు 3 మీటర్ల నుంచి 4 మీటర్ల వరకు అంటే ఎక్కువ పెరగడానికి లేనటువంటికుండా మనం వాటిని ప్రూనింగ్ చేస్తాము. అంటే మనం సమయానుకూలంగా ప్రూనింగ్ చేస్తాం. దాని ద్వారా ఏమవుతుందంటే మనకు క్రాప్ వచ్చిన తర్వాత కూడా, అంటే పికింగ్ చేసుకోవడానికి హార్వెస్టింగ్ అంటే పండ్లు తెంపుకోవడానికి మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. చెట్టు కూడా బాగా పెద్దగా పెరగకుండా ఏమైనా చీడపీడలు కానీ ఏమన్నా ఉన్నా కానీ మనకు ఈజీగా కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఏమైనా స్ప్రే చేయడానికి కానీ ఈ విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి హై డెన్సిటీ ప్లాంటింగ్ ద్వారా మనకు అనేక లాభాలు ఉన్నాయి. మొదట ల్యాండ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఈ పిట్స్, అంటే గుంతలు ఏ విధంగా తవ్వుకోవాలి. గుంతలు జనరల్గా 2x2x2 అంటే 2 ఫీట్స్ హైట్, 2 ఫీట్స్ విడ్త్, 2 ఫీట్ లోతు. ఈ 3 డైమెన్షన్స్లో ఉన్నటువంటి గుంతలు తవ్వుకొని ఇందులో మొదటగా 10 కేజీల ఫామ్ యార్డ్ మెన్యూర్, అంటే మన ఆవు పేడ ఉంటుంది కదా ఫామ్ యార్డ్ మెన్యూరు, 100 గ్రామ్స్ యూరియా మరియు 100 గ్రామ్స్ పొటాష్. దాంతోపాటుగా ప్రతి గుంతకు మనం 2 కేజీల సూపర్ ఫాస్ఫేట్ను వేయాలి. ఎందుకంటే మనకు ప్లాంట్ యొక్క వేర్లు డెవలప్ కావాలంటే మొదటగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి వీటితో పాటుగా కొద్ది మొత్తంలో ఫామ్ యార్డ్ మెన్యూర్లో ఏమన్నా పురుగులు కానీ ఇటువంటివి కానీ కనిపించినట్టయితే, అంటే డంగ్ రోలర్స్ కానీ లేకుంటే నల్లటి పురుగులు కానీ ఉన్నట్టయితే మీరు వాడినటువంటి ఫామ్ యార్డ్ మెన్యూర్లో దాంట్లో కొద్దిగా, అంటే కొద్ది మొత్తంలో 3G కానీ 4G కానీ గుళికలు వేసుకున్నట్టయితే మీకు మొక్కకు ఆ గుంతలో ఉన్నటువంటి ఏమన్నా పురుగులు కానీ ఏమన్నా ఉన్నా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత మొక్కకు కొన్ని రోజుల వరకు, అంటే 1 మంత్ వరకు మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ విధంగా గుంతలు రెడీ అయిపోయిన తర్వాత మనం ఎకరానికి 666 ప్లాంట్స్ అని ఇంతకుముందే చెప్పుకున్నాము. ఈ 666 ప్లాంట్స్ ఇప్పుడు మనం గమనించినట్టయితే ప్రతి నర్సరీలో, అంటే మనకు కడియం నర్సరీ కానీ హైదరాబాద్లో కానీ లేదా మన నియరెస్ట్ ప్రాంతాల్లో కూడా ఈ తైవాన్ జామ మొక్కలు లభ్యమవుతున్నాయి. ఈ తైవాన్ జామ మొక్కలు మామూలుగా అయితే ఒక్కొక్క ముక్క 55 నుంచి 65-70 రూపాయల వరకు, అంటే క్వాలిటీని బట్టి. ముక్కల ఎంపిక అన్నది చాలా కీలకం. కాబట్టి మీరు నర్సరీ నుంచి కొనుక్కునేటప్పుడు జాగ్రత్తగా క్లోనల్ ప్రాపగేషన్ ద్వారా చేసినటువంటి నర్సరీ ముక్కలను మాత్రమే ఎన్నుకోండి. దాని ద్వారా మీకు తర్వాత ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి రైతు సోదరులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ మనము గుంతలు ప్రిపేర్ అయిపోయిన తర్వాత, ఈ గుంతలు ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనం మొక్కల్ని మెల్లగా నాటడం స్టార్ట్ చేయాలి. అయితే ఇప్పుడు ఈ ఫామ్ యార్డ్ మెన్యూరు ఈ మట్టి వేసిన తర్వాత కొద్దిగా వర్మీ కంపోస్ట్ను కూడా వాడడం వల్ల మొదటగా
మొక్క ఈజీగా అంటే వర్మి కంపోస్ట్ వాడడం వల్ల ఏమవుతుందంటే సాయిల్ లూజ్గా ఉంటుంది కాబట్టి మొక్క ఈజీగా పెరగడానికి మనకు ఉపయోగపడుతుంది అన్నట్టు. దీని తర్వాత మనము ఈ యొక్క మొక్కలని జూన్ జూలై కాలంలో నాటుకోవడము ఉత్తమము. ఎందుకంటే మనకు మన మాన్సూన్ అంటే వర్షపాతము మన వానాకాలం సీజన్ స్టార్ట్ కాకడం ముందు మనము ఇది నాటుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు. ఈ విధంగా ఈ హై డెన్సిటీ ప్లాంటింగ్ ఉన్నటువంటి జామకు డ్రిప్ ఇరిగేషన్ ఉంటే దానివల్ల అత్యధిక లాభాలు ఉన్నాయి. ఎందుకంటే మనకు కలుపు నుంచి నివారించుకోవచ్చు. రెండవది ఫర్టిగేషన్ ద్వారా, అంటే మీరు యూరియా కానీ లేకుంటే ఎన్పికే కానీ లేదంటే మిగతా ఇతర మన రసాయనాలను కూడా, అంటే మిగతా మొక్కకు కావాల్సిన పోషకాలను కూడా మనం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అందించుకోవచ్చు. దాని ద్వారా ఏంటంటే కలుపును కూడా మనం చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. కొంతమంది షీట్లు కూడా వాడుతున్నారు, అంటే మన బ్లాక్ షీట్స్ వేసుకుని దాని కింద డ్రిప్పు పెట్టుకొని చిన్న చిన్న రంధ్రాలు చేసుకొని, అంటే ఈ 2 మీటర్స్ 3 మీటర్స్ 3 మీటర్స్ ప్లాంట్కి 2 మీటర్ 2 మీటర్ రోగు అంటే వరుసల మధ్య దూరం ఉంచిన ప్లాంట్స్ ఉంటాయి కాబట్టి ఆ విధంగా మనము బ్లాక్ షీట్ ఉంచుకోవడం వల్ల మనకు మొక్కలకు బయట కలుపు నుండి మనం రక్షించుకోవచ్చు. ఇంకోటి ఏముందంటే మనకు ఆ మొక్క ఉన్న పరిసర ప్రాంతాలన్నిటి లోపల మాయిశ్చర్ అనేది బయటకు వెళ్ళిపోకుండా ఉంటుంది. కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ అనేది ఈ హై డెన్సిటీ ప్లాంటింగ్లో ఉంటే చాలా బాగుంటుంది. రెండవ విషయము, మొక్క ఈ తైవాన్ జామ లోపల మనం మొక్కను ఎక్కువగా పెరగకుండా, అంటే 60 to 80 సెంటీమీటర్స్ ఫస్ట్ అయిన తర్వాత, అంటే కొద్దిగా పెరిగిన తర్వాత వాటి యొక్క పైన కొన భాగాల్ని మనం తెంచడం వల్ల దాని నుంచి మనకు సెకండరీ ఈ బ్రాంచెస్ వస్తాయి, అంటే సెకండరీ చిన్న కొమ్మలు రావడం స్టార్ట్ చేస్తాయి. అవి కూడా మనకు 30 to 50 సెంటీమీటర్ల దూరం పెరిగిన తర్వాత, అంటే మామూలుగా హెల్తీగా ఉన్నటువంటి ఆ కొమ్మల తర్వాత మళ్ళీ ఒకసారి విరవడం వలన, అంటే మళ్ళీ ఒకసారి వాటి కొనలను విరవడం వలన అది దాని నుంచి మళ్ళీ ఇంకొక బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా చేసుకోవడం వలన ఏమవుతుందంటే మనకు మొక్క ఎత్తు ఎక్కువ పెరగకుండా మనకు అంటే దిగుబడి వచ్చే టైంలో, అంటే పంట కాలంలో మనము ఈజీగా మనము ఈ జామను హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. అంటే మనం తెంపుకోవడం ఈజీ అవుతుంది మన కూలీలకు కానీ, లేదు మన ఎటువంటి ఏమన్నా కొన్ని డిసీజులు కానీ పెస్ట్లు కానీ మనం ఈజీగా దాన్ని గుర్తించగలము. దాన్ని కంట్రోల్ మెజర్స్ కూడా మనం ఈజీగా తీసుకోగలము. ఎందుకంటే మనకు ఇందులో మేజర్గా పెస్ట్లు డిసీజులలో తైవాన్ గువాకు వచ్చే దాంట్లో ఎఫిడ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఎఫిడ్స్ తర్వాత క్యాటర్పిల్లర్స్ ఫస్ట్లో మనకు కనిపిస్తుంటాయి. వీటిని మామూలుగా మనము జనరల్గా వాడేటువంటి మందుల ద్వారానే కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే క్లోరోపైరిపాస్ వాడడం వల్ల కూడా ఈ విధంగా కంట్రోల్ అయిపోతుంది. ఏదైనా అక్కడక్కడ డౌనీ మిల్డ్యూ కానీ లేకుంటే పండు మీద ఎటువంటి స్పాట్స్ కానీ ఏమన్నా ఉంటే మనకు రెడోమిల్ కానీ మ్యాంకోజిప్ కానీ ఎన్విల్ కానీ మనం వాడుకొని కంట్రోల్ చేసుకోవచ్చు. దీంట్లో మేజర్గా మనకు కొన్ని విషయాలు మనకు తెలుసుకోవాలి. మనం ఒక్కొక్క ప్లాంటు మనకు 230 to 240 kgs అటువంటి దిగుబడి ఇస్తుంది. ఒక్కొక్క ప్లాంటు మనకు 30 to 40 kgs వరకు దిగు. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ ఫ్లై అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పెస్ట్. ఈ ఫ్రూట్ ఫ్లైని కంట్రోల్ చేసుకున్నట్టయితే మనము ఫెన్వెల్ రేట్ కానీ లేదా అటువంటి ఫ్రూట్ ఫ్లై రాకుండా ముందు నుంచి జాగ్రత్తలు తీసుకుంటే మనకు మార్కెట్లో మంచి రేట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరొక ముఖ్యమైన పెస్ట్ ఏంటంటే మీలీ బగ్, అంటే తెల్లగా మనకు ఆకుల మీద ఇది స్ప్రెడ్ అయి ఉంటుంది. దీన్ని సకింగ్ పెస్ట్కు మనం వాడేటువంటి క్లోరోపైరిపాస్ కానీ లేదా ఇమిడా క్లోరోపిడ్ కానీ ఇటువంటివి వాడి దీన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. గువా షూట్ బోరర్ కానీ లేదా మిగతాగా మేజర్గా వచ్చే డిసీజులలో, అంటే వ్యాధులలో విల్ట్ డిసీజ్ అనేది కూడా చాలా ముఖ్యమైనది. ఈ విల్ట్ డిసీజ్ రాకుండా అంటే మేజర్గా మనకు మనము డ్రిప్ ఇరిగేషన్ వాడుతుంటాం కాబట్టి ఇటువంటి ప్రాబ్లం మనకు ఉండకపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ
విల్ట్ లాంటిది, అంటే మొక్క సడన్గా ఎండిపోయి అంటే వాటర్ లేనటువంటి మారిపోయి పసుపుచ్చ కలర్ ఆకుగా ఆకులు ఉన్నప్పుడు మనం కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ కార్బనేజం కానీ మనం వాడుకోవచ్చు. ఇంకొకటి ఈ హార్వెస్టింగ్ చేసుకున్న తర్వాత, ఈ హార్వెస్టింగ్ అనేది మనకు తైవాన్ జామ మార్చి నుంచి ఏప్రిల్లో కానీ తర్వాత జూలై టు ఆగస్టులో రెండు సార్లు మనకు పంట వస్తుంది. కాబట్టి ఈ అత్యధిక అయినటువంటి లాభాలు రైతుకు సంవత్సరం పొడవునా లాభాలు తీసుకునేటువంటి పంట తైవాన్ జామ. కాబట్టి మనకు లోకల్ మార్కెట్లోనే మనకు 30 రూపాయల నుంచి 40 రూపాయల వరకు ఈజీగా పోతుంది. కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ ఈ వీడియో వెనకాల ఈ పంటకు సంబంధించినటువంటి అన్ని వివరాలు పొందుపరచడం జరిగింది, దాన్ని చూసి నేర్చుకోగలరని కోరుతున్నాం. మరిన్ని వీడియోల కోసము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.